వెల్కమ్ టు టాప్ న్యూస్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా చెవెలలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఓ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. ఈ సభలో సీఎం గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులున్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి తొలుత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ రాలేకపోతున్నట్టు సమాచారం. కుదిరితే వర్చువల్ విధానంలో ఆమె హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పులతో తెలంగాణ రాష్టం తీవ్ర ఆర్థిక సంకోభంలోకి వెళ్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. మార్చి 31వ తేదీలోగా రైతు బంధు ఇస్తామని ఇప్పటికే చెప్పామని, కానీ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. మరో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊపిలో ముంచేశారని ఆరోపించారు. తాము క్రమంగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇంతటి ఆర్థిక సంకోభంలోనూ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్యారంటీల అమలు నిరంతర ప్రక్రియ అని తేల్చి చెప్పారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడే రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ 6,000 కోట్ల రూపాయలు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు 70,000 కోట్ల రూపాయలు. 130,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే, వారు 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్ళిండు. 60 ఏళ్లలో ఆనాటి పాలకులు మన మీద మోపిన ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది 6,000 కోట్లు. కానీ 10 సంవత్సరాల చంద్రశేఖరరావు మోపిన భారం 70,000 కోట్లు. 70,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసింది. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి 25వ తారీఖు వరకు విడతల వారీగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే, బాధ్యత చేపట్టిన 1వ నెలలోనే 4వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము, 2వ నెల 1వ తారీఖు నాడే జీతాలు చెల్లించినము, అదేవిధంగా ఇప్పటికీ పేపర్లలో టీవీలలో నిశ్చిత్తుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదు. మొన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటాం. మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి 31వ లోపల రైతు బంధు చెల్లిస్తాము. బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము, చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవీ విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇది చేయవచ్చు.
ఈ రోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టం ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా చేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది పోయి ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలనే తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శన అస్త్రాలు సంధించారు. జగన్ తన నాటకాలతో పేదలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా పనిచేయవని వ్యంగం ప్రదర్శించారు. పేదల రక్తం తాగేవాడు పేదల ప్రతినిధి అవుతాడా? ఋషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారు. ఊరికో ప్యాలెస్ ఉన్న వ్యక్తి తాను పేదవాడని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లయింది ప్రభుత్వం వచ్చి మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు. వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, కూలీలకు పనులు లేవు, నిత్యావసర ధరలు అదుపు లేదు, మా మహిళలకు రక్షణ లేదు, రోడ్లు లేవు, సాగునీటి ప్రాజెక్టులకు దిక్కు లేదు. 5 సంవత్సరాల పాలన 30 ఏళ్ల నిక్కెళ్ళిపోయింది, అవునా కాదా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నా. అందరినీ పేదరికమున నెట్టేసిన జగన్ కొత్త నాటకానికి వచ్చాడు. ఈరోజు అతను మాట్లాడేది నేను పేదల మనిషి అంటున్నాడు, పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు. నేను సవాలు విసురుతున్నా, నువ్వు ఏ విధంగా పేదవాడు అవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు అతను మాట్లాడే మాట కొత్త కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు. పేదల బిడ్డ కొత్త డ్రామా, ఇది కోడి కత్తి కమలహాసన్ డ్రామా. ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు, భస్మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి, ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసురుని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను. నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీల పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తా ఉంది. కరెంటు కోతలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా 24 గంటలు కరెంటు ఇచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు కరెంటు వస్తా ఉందా అని అడుగుతున్నా. రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 30,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు, 65,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల పైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు.
ఇదీ పెద్ద మనిషి చేసే పరిస్థితి మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడు అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మీరు చూశారు మీకు మాత్రం సరైన బస్సులు లేవు ఎక్కడ చూసినా బస్సుల యాక్సిడెంట్ ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి రెండు బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి ఈయన రోడ్డు మీద తిరగలేడు ఆకాశంలోనే తిరుగుతాడు కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి అంటే ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజా ధనంతో లగ్జూరియస్ గా ముందుకు एपी ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి హామీని ప్రకటించింది ఇందిరమ్మ అభయం పేరుతో తొలి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రకటించారు ఈ పథక కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు 5000 ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు అనంతపురంలో నిర్వహించిన న్యాయ సాధన సభలో ఆమె ఈ ప్రకటన చేశారు మహిళల పేరు మీదే చెక్కు ఇస్తామని తెలిపారు పేద కుటుంబాలను నిర్భయంగా బతికేందుకు పేదరికం నిర్మూలన కోసం తీసుకొస్తున్న పథకం ఇందిరమ్మ అభయం పథకమని చెప్పారు కాంగ్రెస్ పాలనలో దివంగత రాజశేఖర రెడ్డి ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు ఏపీ అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు ఇతర రాష్ట్రాల అభివృద్దిలో వేగంగా దూసుకుపోతున్నాయని చంద్రబాబు జగన్ల పదేళ్ల పాలనలో ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని షర్మిల విమర్శించారు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం బీజేపీ పార్టీ పోని రైతుల
బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చున్నారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనీసం 1 కోట లేకపోతే 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా మీరు పొత్తులు పెట్టుకున్నారంటే అర్థమవుతుంది. అది కూడా చేయలేదు. ఎక్కడ నుంచో డబ్బులు పెడతామన్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు దాచిన డబ్బులో తీసుకొచ్చి ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఏసరా బీజేపీ పార్టీ? మరి అలాంటి బీజేపీ పార్టీకి ఇటు చంద్రబాబు గారైనా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు మంగళవారం దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్దం మా బూత్ సిద్దం పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో పీరియడ్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడు విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఉండి అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టినే వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి పరువు ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటంలో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసేట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఇంకా పూనుకోను వాళ్ళకి ఇంకా మరింత అది పెరగబోతుంది. కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగానే ఉంది. అటవరీ శాఖ రేపు ఇక్కడ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎన్నికల్లో వాళ్ళకు సంబంధించినంతవరకు వాళ్ళని ఎంపిక చేసి కమిటీలు ఫామ్ చేయడం కోసం ఏ రకంగా ప్రొసీడ్ కావాలనేది నిర్ణయించుకోవడానికి ఒక క్షేత్రస్థాయిలో మండల స్థాయి నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరి సమావేశం డైరెక్ట్ క్షేత్రస్థాయిలో పాల్గొనే వాళ్ళకి సంబంధించింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలు అలాగే శాసనసభ సమన్వయకర్తలు కొత్తగా నియమించిన వాళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు అందరూ కూడా అటెండ్ అవుతారు. అందువల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఉద్దేశించి ఒక సందేశం ఇస్తారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అలాగే ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఎవరూ పాల్పడకుండా ప్రత్యర్థులు ఎలా చూసుకోవాలి, ప్రజల్లో మమేకమై ఇంతకాలం చేస్తూ వచ్చిన పనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఎట్లా కోరాలి అని ఓ సందేశం కూడా రేపు ఇస్తారు, దిశానిర్దేశం చేస్తారు. మిగిలిన అన్నిట్లాగే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అలాగే గడప గడప కార్యక్రమం 2 ఏళ్ల క్రితం 2.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గమనిస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రజల్లోనే ఉంది, నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు, ఎప్పటికప్పుడు చేస్తున్న పనుల గురించి ప్రజలకు ప్రజలను చైతన్యవంతం చేయడం, ప్రభుత్వం చేస్తున్న పనులను మంచి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలను గురించి చైతన్యవంతం చేయడం, అలాగే ప్రజల ఆకాంక్షలు అవసరాలు ఏమంటే వాటికి తెలుసుకుని వాటికి తీర్చే ప్రయత్నం 4.5 ఏళ్లుగా చేస్తాం. ఎన్నికలు దగ్గర వస్తున్న కొద్దీ అందరికంటే ముందుగా ఒక గట్టి టీం రేపు పోటీలో దిగే టీంను ఏర్పాటు చేసుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలా కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తి అవుతుంది. అందులో భాగంగానే కమిటీలు అన్నీ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా బూత్ కమిటీలు కూడా తయారయ్యాయి. అయితే వాటిలో ఇంకా కొంత నింపాల్సినవి, అలాగే సమర్థంగా పనిచేయగల బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేయడం దానికి సంబంధించి ఒక ఓరియంటేషన్ ఇచ్చే ప్రక్రియ రేపు జరుగుతుంది.
ఇదంతా పూర్తయినాక మా మెషిన్ డెమోక్రటిక్ ప్రాసెస్లో అతి ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి పార్టీ పరంగా మా యంత్రాంగం పార్టీ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైనట్టు అవుతుంది. రేపటి జరిగిన తర్వాత ఓ 10-15 రోజుల్లో కమిటీలన్నీ పూర్తి చేసి సో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ 5 ఏళ్ళు ప్రజలకు చేసిన మంచిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలు మనస్ఫూర్తిగా లేదా వాళ్ళ మనసుకు నచ్చినట్టు ఓటు వేసుకునే రకంగా వాళ్లకు అవసరమైన ఈ నెల 28వ తేదీన టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు జెండాగా నామకరణం చేశారు. సభకు సంబంధించిన పోస్టర్ను టీడీపీ జనసేన నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదిండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొల్లిశెట్టి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాదిండ్ల మాట్లాడుతూ జెండా ద్వారా ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని, తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సభను నిర్వహించనున్నామని తెలిపారు. ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడం కోసం, అభివృద్ధి పదంలో ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతో ఈ సభను 28వ తారీఖున సాయంత్రం 3 గంటలకి తాడేపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మీ అందరి ముందు ఆవిష్కరించాం ఒక అద్భుతమైన పోస్టర్, ఒక పాజిటివ్ ఇమేజ్, పాజిటివ్ వైబ్రెంట్గా ఉండే ఆలోచనతో వాళ్ళలాగా వైలెంట్గానో సిద్ధం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయ కేతనం మన జెండా. దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతో చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మీ అందరం కూడా సంసిద్ధమయ్యాం. జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకెళ్ళబోతున్నాం, ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులకు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానీకానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు, జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి, ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహనతోటి కలిసి ముందుకెళ్దామని మేము అందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. పెద్దలు పుల్లారావు గారు వచ్చారు, రామానాయుడు గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు, రాజుగారు వచ్చారు, పార్టీ పెద్దలందరూ కూడా మా ఇరు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది, మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రమానాయుడు గారు మాట్లాడతారు. అందరికీ కూడా
శ్రీరాముడు అయోధ్యలో పుట్టారని గ్యారంటీ ఏమిటి అని అడిగిన వాళ్ళను మీరు మీ అమ్మకే పుట్టారని గ్యారంటీ ఏమిటి అని అడిగితే తప్పేమిటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం హుజనాబాద్ నియోజకవర్గం కోహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోహెడ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారని కానీ రైతు రుణమాఫీ అమలు చేశారా అని నిలదీశారు. 500 రూపాయలకి గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకో కొత్త డ్రామాని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నడిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ పొలిటికల్ డ్రామాకు అంతమే లేదా అంటే బీజేపీ మార్పు రాజకీయాలు ఇట్లుంటాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే నేషనల్ మీడియాలో కానీ మేము చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకటేమో మోడీ గారి వ్యాహ్యాలి లేకపోతే ఏదో ఒక కార్యక్రమం మోడీ గారు ప్రపంచానికి అంకితమిస్తున్న ఒక ఇష్యూస్ చూస్తుంటాము. ఇంకొక వైపు ఏమైందంటే కాంగ్రెస్ లేదంటే కాంగ్రెస్ అనుకూల బీజేపీ ఇతర ప్రభుత్వాలు లేకపోతే నాయకుల మీద సీరియస్గా సిబిఐ ఈడీ నుంచి మొదలు పెడితే ఏది ఎంక్వైరీ ఏజెన్సీస్ అన్నీ కూడా వాటి మీద పడుతుంటాయి. లైక్ ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉండనుకోండి, హేమంత్ సోరెన్ కాంగ్రెస్ మద్దతుతో గెలిచింది కాబట్టి ఆయన మీద దాడులు జరుగుతాయి. లేదంటే ఇప్పుడు ఎన్సిపి ఉందనుకోండి, ఎన్సిపి మీద దాడులు జరుగుతుంటాయి. లేదంటే ఉద్ధవ్ థాక్రే ఉండనుకోండి శివసేన, ఆయన మాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన మీద జరుగుతుంటాయి. అంతేకాకుండా ఇప్పుడు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామం బీజేపీకి అనుకూలంగా ఇతరులకు వ్యతిరేకంగా. ఒక దశ చూస్తే అకాలీలను పొత్తున్నట్టే ఉండి అకాలీలను మింగేసింది, ఇంకో దశలో శివసేనను మింగేసింది. వాళ్ళే వాళ్ళు బీజేపీ విషకవగిల్లో చిక్కుకొని ఇలా కొన్ని పార్టీలే అంతర్ధానమైన పరిస్థితుల్లో ఇలా బీఆర్ఎస్ కూడా బీజేపీతో దోస్తీ కట్టి ఎక్కడి వరకు తెచ్చుకున్నది అని అంటే తనే అంతర్ధానం అయ్యేదానికి తెచ్చుకున్నది. పోయినసారి ఎన్నికల్లో వాళ్ళు ఎమ్మెల్యే గెలవరు కాబట్టి ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకు అనే ఒక రాజకీయ ఒప్పందంతో ఎన్నికలకు పోయింది. అదే పనిగా బీఆర్ఎస్ తగ్గుతున్న క్రమంలో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎక్కువ ఒక్క ఇద్దరున్న ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కాస్త 8 లబ్ధి పొంది ఓటు శాతాన్ని పెంచుకొని బీఆర్ఎస్ని నష్టం చేసింది. అయితే ఇలా బీఆర్ఎస్ ఎంపీల కోసం నిలబడుతుందేమనే ఉద్దేశంతో కూడా ఇలా బీఆర్ఎస్ను బెదిరించే ఒక కార్యక్రమం కూడా కవిత గారి రూపంలో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసింది కాబట్టి వాళ్ళు భరించాల్సిందే. ఇప్పుడు కవిత గారి లిక్కర్ కేసులో వచ్చిన నోటీసులను బట్టి చూస్తే నాది ప్రాథమిక అంశం ఏంటంటే ఎవరైతే తప్పించిండ్రో లెఫ్టినెంట్ గవర్నర్ మీద చర్యలేదు. ఫస్ట్ హీఈస్ ది అపెక్స్ అథారిటీ. ఇలా వాళ్ళు అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటిగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సంతకం పెడితే ముఖ్యమంత్రితో కూడిన సంతకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ రాటిఫై చేస్తారు. మరి కవిత గారికి నోటీసులు ఇస్తున్నారు కరెక్టే, దాంట్లో ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ ఇతర వ్యాపారవేత్తలు అరెస్ట్ అయ్యారు కరెక్టే, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యిండు. ఇక్కడ మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు అరెస్ట్ కావట్లేదు, ఆయనను తప్పించింది ఎవరు? కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్ గవర్నరే దాని మీద చర్యలకు ఇలా ఒక నోటీస్ ఇచ్చింది. ఇక్కడ దాదాపు 40 పైచిలుపు ఆఫీసర్లు ఉన్నారు ఈ మూఢసపరాండిలో. ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో 40 ఆఫీసర్లతో రాయబడ్డాయి, 10 ఆఫీసర్లు లిక్కర్ డాక్యుమెంటరీ రైటర్లు కూడా మారిపోయిన పరిస్థితి మనం చూసినాం. మరి లెఫ్టినెంట్ గవర్నర్ని ఎందుకు చేయలేదు? రెండవది ఏంటంటే మా అలయన్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసే ఒక కుట్ర. ఇప్పుడు ఇండియా అనే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఒకవైపు నితీష్ కుమార్ గారిని ఇలా ఏ విధంగా వాళ్ళ వైపు దిక్కున్నారో మీరు చూసింది. టీఎంసీ అధినేత్రి ఆమె మమతా బెనర్జీని కొంత ఇండియా అలయన్స్కు అనుకూలంగా ఉంటే ఆమెను ఆ శారదా నారదా స్కామ్ను పెట్టేసి ఆమెను లొంగ తీసుకున్న పరిస్థితి చూసినాం. అంటే ఇప్పుడు ఇంకో దీంట్లో కోణం ఏంటంటే